ना पेर मीनाक्षी इप्पुडु मीरु चूस्तुन्न वीडियो पूर्तिगा चूडंडि ई वीडियो एंदुकु चूस्तुन्नानु एंटि अन्नदि कूडा नेनु लास्ट लो चेप्तानंडि ఏంటంటే ఇప్పుడు చాలామంది ముస్లిం వాళ్ళు ఉన్నారు వాళ్ళని పట్టించుకోకపోవడం అవన్నీ వదిలేస్తున్నారు కానీ వాళ్ళ తర్వాత జనరేషన్స్ మనకు ఎలా తెలుస్తారండి వాళ్ళ గురించి ఏంటి అవన్నీ తెలిస్తేనే కదా మా వాళ్ళు మన తాతల వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు మన మామలు ఇలా ఉండేవాళ్ళు అని మన పిల్లలకు కూడా చెప్పచ్చు సో నేను అందుకనే మా అమ్మమ్మ గారికి చెప్తున్నాను వాళ్ళ గురించి వాళ్ళ స్టోరీ వాళ్ళ ముత్తాతలు వాళ్ళ తాతలు వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఏమేమి చేసేవారు అన్ని అన్నీ ఇప్పుడు చెప్తారు సో ఇప్పుడు మీరు ఈ వీడియో చూసి పూర్తిగా చూసి నేర్చుకోండి అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు అన్నది కూడా చెప్తారు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో చూసి అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు అన్నది కూడా చూడండి ఓకేనా ఇప్పుడు చెప్పమ్మా నీ గురించి ఇది ఎవరు ఏంటి ఈ బుక్ ఏంటి ఇవన్నీ ఇప్పుడు చెప్పు సరేనా ఇందుకు నీ పేరే అన్నీ చెప్పు ఫస్ట్ అక్కడ చూసి చెప్పు సో నేరేలమ్మ గారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చెప్పు మీ ఊరు అవన్నీ చెప్పు కొత్తపల్లి చెప్పండి ఇంకా ఈ బుక్స్ గురించి బుక్ ఎవరిది ఎవరు రాశారు అసలు ఈ బుక్ ఏంటి ఇతను ఎవరు ఈయన తాతయ్య గారా మీ తాతయ్య గారు అంటే మా నాన్నగారు నాన్నగారు తాతయ్య అవుతాడు కదా అవును ఈయన మీ తాతయ్య గారు పేరేంటి అప్పట్లోని పాపయ్య గారు పాపయ్య పాపయ్య కొడుకు చెప్పు మా నాన్నగారి పేరు సత్యం గారు మరి వీళ్ళెవరు మీరెవరు చెప్పిన మా మేనల్లుడు ఎవరు ఉండదని అంతా లేదు మాకు మా మేనకోళ్ళు అప్పట్లో మీ మేనకోళ్ళు అందరూ కూడా దేవుని సన్నిధికి బాగా సేవ చేసేవారా ఇప్పుడు చేస్తారు మరి మరి ఈవిడెవరు అమ్మాయి అమ్మాయి మా పెద్దమ్మాయి మాలేసుకున్న అమ్మాయి మా అనమడ ఇది నేనే మా చెల్లెలు దుర్గమ్మాల భవానీమాల భవానీమాల ఇదిగండి భవానీమాల ఇక్కడ ఉన్నారుగా ఈమె అప్పుడు మాలలు అవన్నీ వేసుకుని తిరుపతి విజయవాడలో అవి వెళ్ళేవారా మరి ఇది కాశీ కాశీ మా పెద్దమ్మాయి కాశీ వెళ్ళిన ఫోటో అండి ఇది పెద్ద తిరుపతి తాతయ్య గారు ఇప్పుడు తాతయ్య గారు కాలం చేశారు ఇప్పుడు మీరు బాగా ఉన్నారు అందంగా తెల్లగా ఇప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు మరి తాతయ్య తాతయ్య దగ్గర మీరు ఎంత అందంగా ఉన్నారు చూడండి అప్పుడే ఇంకా కొంచెం రంగు తక్కువగా ఉన్నారు కానీ చాలా అందంగా నీట్గా ఉన్నాం ఇది మీ మీ ఫ్యామిలీ ఫొటోస్ ఇవన్నీ సరే అప్పట్లోని ఏదైనా మీకు ఇష్టమైన విషయం అంటే మీ లైఫ్లో తాతయ్య ఇప్పట్లోనే అందరికీ ఫోన్లు ఉన్నాయే ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతుల్లో ఫోన్లు చూసుకుంటూ వీడియోలు చూసుకుంటూ అన్నాళ్ళు తింటున్నారు
అదే అప్పుడు ఫోన్లు లేవు, టీవీలు లేవు, ఏమీ లేవు, సరదాగా కూర్చొని రోజు సినిమాలే అంటే అంటే బయట వాళ్ళకి తీసుకు వాళ్ళకి వెళ్ళిపోయి వచ్చేవారా? ఒప్పాడ కాకినాడ కూడా పోయేవాళ్ళం ఇద్దరు ఇద్దరు పిల్లలు పైకి వెళ్ళిపోయేవాళ్ళం. పిల్లలు తెలిసేవాడు పిల్లల గొడవ పిల్లల ఇంటికాడ చూసుకునేవాడు. సినిమాలకే అప్పుడు సరదాగా ఉండేవారు. అదే మేడ మీద మంచం పడుకుని పడుకుని అప్పుడు ఎప్పుడన్నా దొంగలు గట్టా కుడితే వచ్చేసి అప్పుడు సరదాగా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ మంచం మీద మంచాలు వేసుకొని మేడ మీద కూర్చొని చెప్పు ఎక్కువ మేడ మీదనే ఉండేవాళ్ళ. ఇంట్లో ఉండేవాళ్ళు కాదు, ఎవరింట్ల కన్నా చుట్టాలు ఇంట్ల కాట్లకి వెళ్ళేవారా? ఫంక్షన్ అన్నీ బాగా చేయాలి. మా బుర్ర మారిపోయింది కానీ బాగానే ఉండేవాళ్ళు. ఎన్నా వచ్చినా ఇద్దరం వెళ్ళేవాళ్ళం. ఇద్దరం ఇద్దరునా ఫంక్షన్? కొత్త పిల్లలు వస్తున్నారు రానాలని ఊరి వాళ్ళు మరి చుట్టాలు. మరి గొడవలు ఏమన్నా అయ్యా మీ ఇద్దరికి? అసలు కోపడ్డాం ప్లాకాట్ ఆడుకు వచ్చినా నేనేమని ఎప్పుడు ప్లాకాట్ ఆడుకునే వాళ్ళే. మరి వంటలు ఏటైనా అలాంటివి ఏమన్నా అనేవారా? కూరలు ఏమన్నా బాగోకపోయినా? బాగోపోయినా ఏమన్నా? మామిడికాయలు రోజుల్లో మామిడికాయలు రోజు మామిడికాయలు రోజు మామిడికాయలు వచ్చిన మామిడికాయలు తెచ్చుకునేవాడు. తినేవన్నా చారు ఏం అలాంటివి వండుకునేవారు అప్పట్లో? చారు మామిడికాయలు కొంటే సారు అయితే సారు అని కూరలు వద్దు. పప్పుసారో సారో ఏదో ఒకటి వండుకు తినేమే కానీ పేర్లట్లేదు. ఇప్పుడు పేర్లు ఏం పెట్టలేదు. బాబు